హలో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. చాలామంది మరుగు మందు, పెట్టుడు మందు, వశీకరణ మందు ఇవి అన్నీ ఒకటే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మరుగుమందు అనేది భార్యాభర్తలలో ఎవరైనా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే వారిని సక్రమ మార్గంలో పెట్టడానికి వాడే ఔషధం, దీనినే మరుగుమందు అంటారు. అలాగే పెట్టుడు మందు అనేది మనం అంటే గిట్టని వారు, మనం అంటే పడని వారు, మనకు శత్రువులు, మనలను నాశనం చేయడానికి వాడే మందు, దీనిని పెట్టుడు మందు అంటారు. ఇటువంటివి ప్రయోగించడం ద్వారా శత్రువులను, మనమంటే పడని వారు, వారి యొక్క శత్రువులను నాశనం చేయడానికి ఇటువంటి పెట్టుడు మందులను వాడుతూ ఉంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి మందు. మరుగు మందు అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కానీ ఈ పెట్టుడు మందు అనేది చాలా ప్రమాదకరమైనవి. ఇటువంటి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. అలాగే ఇతరులను వశం చేసుకోవడానికి వాడే విధానమే వశీకరణ విధానం. ఇందులో వాడే వస్తువులే వశీకరణ వస్తువులు లేదా వశీకరణ విద్య అని పిలుస్తూ ఉంటారు. ఇవి రెండు కూడా ప్రమాదకరమైనవే. పెట్టుడు మందు అయినా వశీకరణ మందు అయినా ఇవి రెండు కూడా సమాజానికి హితం కావు. కాబట్టి ఈ రెండింటి గురించిని వదిలిపెట్టి ఈరోజు మనం మరుగు మందు గురించి తెలుసుకుందాం. భార్యాభర్తలలో ఎవరైనా చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నప్పుడు అక్రమ మార్గాలలో తిరుగుతున్నప్పుడు వారిని అటువంటి అక్రమ మార్గాల నుండి బయటపడవేసి పూర్తిగా సక్రమ మార్గంలో పెట్టడానికి ఈ మరుగు మందు అద్భుతంగా తోడ్పడుతుంది. ఇటువంటి ఈ మరుగు మందు తయారీ, ఉపయోగించవలసిన విధానం, ఎట్లా ప్రయోగించాలి, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం చూస్తున్న చెట్టు గాడిద గడప చెట్టు అంటాం. దీనిని లాటిన్ భాషలో లేదా శాస్త్రీయ నామం అరిస్టోలోచియా బ్రాక్టియోలాటా అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఓమ్ కిల్లర్ ట్రీ అని, హిందీలో కీడామారి అని, సంస్కృతంలో కీటమారి, బస్తాంద్రి లేదా బస్తాంది, విషగంధిక అని పిలుస్తూ ఉంటారు. తెలుగులో గాడిద గడప చెట్టు, గాడిద గడ్డపార చెట్టు, గాడిద గడ్డపార ఆకు అని పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు చాలా కలవు, కానీ ఈరోజు మనం ముఖ్యమైనటువంటి మరుగు మందుని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చెట్టు ద్వారా మరుగు మందు తయారీ ఏ విధంగా చేస్తారు అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చెట్టు ద్వారా మరుగు మందు తయారీ విధానం తెలుసుకుందాం. ఆదివారం నాడు కానీ, పౌర్ణమి, అమావాస్య, గ్రహణం మొదలగు వచ్చిన రోజులలో కానీ మంచి ఆరోగ్యవంతంగా పెరిగిన గాడిద గడప చెట్టు వద్దకు వెళ్ళి ధూప, దీప, నైవేద్యహితంగా పూజ చేసి ఉత్తరం వైపున పారి ఉన్నటువంటి ఈ చెట్టు యొక్క వేరును సంగ్రహించుకోవాలి. ఈ వేరు ఎండిన తర్వాత ఈ వేరు యొక్క గంధాన్ని తీయాలి. వేరు గంధం అంటే ఏమిటో తెలియని వారు కామెంట్ చేయవచ్చు, వారికి అక్కడ ఆన్సర్ చెప్తాను. ఈ చెట్టు వేరు గంధాన్ని కొంచెం మోతాదుగా, అంటే ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక స్పూన్ మోతాదుగా తీసుకొని దీనికి సరి సమానంగా తేనెను కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సర్ను ఇప్పుడు ఇదే మరుగు మందు. ఈ చెట్టు వేరు గంధం, దీనికి సరి సమానంగా తేనె, ఈ రెండింటిని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇదే మరుగు మందు. ఇప్పుడు ఈ మరుగు మందును ఏ విధంగా ప్రయోగించాలో తెలుసుకుందాం. ఎవరైనా భార్యాభర్తలలో భర్త చెడుతిళ్ళు తిరుగుతే భార్య ఈ ఔషధాన్ని ప్రయోగించవచ్చు. వారిరువురు సంభోగంలో పాల్గొన్నప్పుడు ఎవరైతే ప్రయోగించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి జననేంద్రియాలకు, అంటే మగవారైతే పెన్నిస్, లేడీస్ అయితే వెజీనా, ఇలా వారి జననేంద్రియాలకు ఈ ఔషధాన్ని అప్లై చేసుకొని సంభోగంలో పాల్గొంటే అక్కడ ఏర్పడినటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల కావచ్చు లేదా ఈ మందు ప్రభావం వల్ల కావచ్చు
వారికి ఆ పార్ట్నర్ పట్ల పూర్తి నమ్మకం సంతోషం అనేది కలుగుతుంది. ఆ భావోద్వేగాలలో ఉండి వారు బయట అక్రమ సంబంధాలను వదిలిపెట్టి పూర్తిగా ఈ భార్యాభర్తలలో ఎవరైనా సరే ప్రయోగించిన వారి పట్ల అనురాగాలతో కలిగి ఉంటారు. ఈ మందు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాబట్టి ఎవరు ఎవరికైనా సరే ప్రయోగించవచ్చు. అక్రమ మార్గంలో తిరుగుతున్న వారిని ఈ విధంగా పూర్తిగా సక్రమ మార్గంలోకి మనం తీసుకురావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఆయుర్వేదానికి సంబంధించి ఇంట్రెస్ట్ కలిగిన వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.